గ్రేటర్ హైదరాబాద్ లో మరో మూడు కొత్త పార్కులు వచ్చేశాయి. ఈ మూడు కూడా ప్రత్యేకమైనవి. దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో వీటిని ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ పార్కులను చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో మూడు కొత్త పార్కులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా వీటిని ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో జలమండలి వాటర్ హార్వెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన థీమ్ పార్కుతో పాటు డాగ్ పార్క్, పంచతంత్ర పార్కులను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ మూడింటిని సిఎస్ఎస్కే జోషి, మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఎకరన్నర స్థలంలో 3 కోట్ల రూపాయలతో థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని వృధా చేయకుండా ప్రతి నీటిబొట్టును భూమిలోకి ఇంకేలా 29 పద్ధతుల్లో ఈ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ రూపుదిద్దుకుంది. పార్కులో వర్చువల్ రియాలిటీ, వీడియో గేమ్, 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్, రోబోటిక్ ట్రీ, మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. వీటితో నీటి అవసరాలు, వర్షపు నీటి పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇక గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన పంచతంత్ర పార్క్ కూడా ప్రత్యేకమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దీన్ని 1.4 ఎకరాల్లో 45 లక్షలతో ఏర్పాటు చేశారు. పంచతంత్ర పార్క్లో కూడా పెద్ద మనిషి వచ్చి, గ్రాండ్ మదర్ గానే గ్రాండ్ ఫాదర్ వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ స్టోరీ చెప్తారు. ఇటువంటి సొసైటీలో మళ్ళీ పునర్జీవనం భావంతో అంకితమవుతుంది. సో ఇవి అన్నీ ఫర్ మ్యాన్ కోసమే. మొన్నటి దాకా డంపింగ్ యార్డుగా ఉన్న స్థలాన్ని 1 కోటి రూపాయలు ఖర్చు చేసి డాగ్ పార్కుగా నిర్మించారు. పెంపుడు కుక్కల ఓనర్లకు ఈ పార్క్ ఉపయోగపడనుంది. ఇందులో 18 రకాల డాగ్ ఎక్విప్మెంట్ తో పాటు ఒక అప్లిథియేటర్, లూ కెఫేను ఏర్పాటు చేశారు. ఇక్కడ మినిమం 10 రూపాయల ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిటీలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన డాగ్ పార్క్ చాలా బాగుందని అంటున్నారు డాగ్ లవర్స్. మా కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్సల్ట్ చేసి ఇట్లాగ ఎక్స్క్లూజివ్ డాగ్ పార్క్ ఒకటి క్రియేట్ చేద్దాము, ఇంటర్నేషనల్లీ అన్ని సిటీస్లో ఉంటాయి అని మాకు ఐడియా ఇవ్వడం జరిగింది. దాన్ని ఐడియాని తీసుకుని మేము ఈ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో 18 టైప్ ఆఫ్ డాగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో ఒక 2 అంఫిథియేటర్స్, ఒక స్ప్లాష్ పూల్, దెన్ ఆఫ్లీష్ ఏరియా అంటే డాగ్స్ని ఫ్రీగా వదిలే ఏరియా, అదేవిధంగా ఒక లూ కెఫే కూడా ఇక్కడ మేము సిటిజన్స్కి అవైలబుల్ చేస్తున్నాం. మోస్ట్ రిమార్కబుల్ థింగ్ ఏంటంటే 2 మంత్స్లో ఇంత పెద్ద డాగ్ పార్క్ని పెట్టడం చాలా కష్టమైన పని, బట్ స్టిల్ గవర్నమెంట్ చాలా ఎంఫసిస్ పెట్టి దీని మీద చాలా తొందరగా కంప్లీట్ చేసింది. డాగ్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ డాగ్స్ తెచ్చే ఓనర్స్ కూడా, కెఫే ఉంది, తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ప్రపంచ చిత్రపటంలో మన సిటీని, హైదరాబాద్ సిటీని డెఫినెట్గా ఇది నిలుపుతుంది. చాలా వండర్ఫుల్గా ఉందండి డాగ్ పార్క్. దిస్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్ ఇనిషియేషన్ టేకన్ బై ద గవర్నమెంట్. చాలా బాగుంటుంది. డాగ్స్ని అప్పుడప్పుడు తీసుకొచ్చి రిలాక్స్ చేయొచ్చు. బాగుంటుంది. వాటికి కూడా ఒక గేమ్ లాగా ఆడుకునే బాగుంది ఇది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ విభిన్న పార్కులు ఒక్కోటి ఒక్కో పర్పస్లో ఏర్పాటు చేయడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.